దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసెదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం మన దేవుడు తన భక్తుడైన మోషేకు ఇస్తున్న వాగ్దానం. మోషేకి వాగ్దానం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మోషే ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనకు ముందు దేవుడు మోషేతో అన్నాడు, ఈ ప్రజలైన ఇశ్రాయేలుని తీసుకుని నువ్వు వెళ్ళు, అయితే నేను మీతో రాను. ఎందుకు రానంటే, వీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను వీళ్ళతో రాను. ఈ ప్రజలను తీసుకుని వెళ్ళు, నేను వాగ్దానం చేశాను కదా, ఆ వాగ్దాన దేశమైన ఆ పాలుతీర్లు ప్రవహించు దేశం, ఆ కానాన్ దేశం నేను ఇస్తాను, నా వాగ్దానాన్ని నేను నిలబెట్టుకుంటాను, కానీ నేను మీతో రాను, తీసుకొని వెళ్ళు అన్నాడు. దానికి మోషే బ్రతిమలాడుతున్నాడు, అయ్యా వారు తప్పు చేశారు, వారు చేసిన తప్పును బట్టి మీరు రాను అంటే, అయ్యా మీరు రాకపోతే మాకు ఆ వాగ్దాన దేశం కూడా అక్కర్లేదయ్యా, మీరు లేని మీరు రాని ఆ వాగ్దాన దేశం మాకు అక్కర్లా, మీరు మాతో కూడా వస్తే మేము ఇక్కడ నుండి దయచేసి బయలుదేరతామయ్యా, మీరు రాకపోతే మేము బయలుదేరమయ్యా, దయచేసి అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా రావాలయ్యా, మీరు మాకు కావాలయ్యా అని బ్రతిమలాడాడు బ్రతిమలాడాడు బ్రతిమలాడాడు. మోషే అంతగా బ్రతిమలాడేటప్పటికీ అప్పుడు దేవుడు వాగ్దానం చేసి అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను అన్నాడు. ప్రియ దైవజనాంగమ, దేవుని సన్నిధిని ఆ రోజు మోషే అలా అడగబట్టి దేవుని సన్నిధి ఇజ్రాయేలీలకి తోడుగా వెళ్ళింది. ఇజ్రాయేలీలకి దేవుని సన్నిధి తోడుగా ఉండబట్టి వారి కళ్ళ ముందు ఎన్ని కార్యాలండి, ప్రతిరోజు సమస్య వారికి, కానీ ప్రతి సమస్యను ఆయన అద్భుతంగా చేస్తూ వెళ్ళారు. ప్రతిరోజు వారికి రకరకాల చికాకులు, రకరకాల లోటులు, రకరకాల శత్రుభీతి, రకరకాల భయంకరమైన పరిస్థితులు ప్రతిరోజు. అయితే ప్రతిరోజు ఆయన వారితో కూడా ఉండబట్టి అద్భుతాలు చేస్తూ ఆ సమస్యను అద్భుతంగా మారుస్తూ నోటి నిండా నవ్విస్తూ గంతులు వేసే సంతోషం దేవుడు వారికి ఇస్తూ వచ్చారు. ఈరోజున మన జీవితంలో కూడా ఇప్పటి వరకు మనకేం జరిగిందో మనకు తెలుసు, కానీ ఇక మీదట మరుక్షణంలో ఏం జరగబోతుందో కూడా మనకు తెలియదు. ఈ తర్వాత రోజు పరిస్థితి మనలో ఎవరికీ తెలియదు, ఎలా ఉంటుందో ఏమో, ఒక భయకంపితమైన వాతావరణం, అనేక సమస్యలు, అనేక ఛాలెంజెస్ ఇప్పటి వరకు మన జీవితంలో మనం ఎదురు చూస్తూ వచ్చాం. ఇక మీదట పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ఈ పరిస్థితుల్లో మోషే భక్తుడు అడిగినట్లుగా మనం కూడా అడగటం, అది ఎంతైనా మనకి చాలా మేలు. మోషే భక్తుడు బతిమాలాడు, మీ సన్నిధి దయచేసి మాకు రావాలయ్యా, మాకు కావాలయ్యా, మాకు తోడుగా మీరు రావాలయ్యా అని ఆయన బ్రతిమలు అన్నట్టు మనం కూడా యేసయ్యను బ్రతిమలాడగలిగితే ఖచ్చితంగా ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. ప్రతిదినము ఎన్నో అవసరాలు కదా మనకి, ఎన్నో సమస్యలు కదా, ప్రతి సమస్యను అద్భుతంగా మలిచే దేవుడు మనతో కూడా ఉంటే సమస్య సమస్యే కాదు. అగ్నిగుండం పెట్టారు షడ్రకు మేషక అభ్యర్థనకోకి, అగ్నిగుండంలో వేసేశారు వాళ్ళని, కానీ ఆ అగ్నిగుండం కూడా వాళ్ళకి ఆనందంగా ఉంది, పాటలు పాడి నాట్యం ఆడుతున్నారు, కారణం ఆయన వారితో కూడా ఉన్నాడు కాబట్టి. సింహాల గుహలో వేసేశారు దానియల్ని, కానీ ఆ సింహాల గుహలో కూడా ఆనందిస్తున్నాడు దానియలు, ప్రార్థిస్తున్నాడు, పాడి స్తుతిస్తున్నాడు, కారణం సింహాల గుహలో దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి. ఆ సింహాల వలన తనకి ఏ ఆపద లేదు, ఏ ఇబ్బంది లేదు. ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినా మన ప్రభు సన్నిధి మనతో కూడా ఉంటే ఆ ప్రభు సన్నిధి మనం ఏడవాల్సిన సమయంలో ఆనందించేటట్టు చేస్తుంది, మన
అక్కర్లు, ఏ కొరతలున్నా కొరతలన్నీ ఆయన సన్నిధి తీరుస్తుంది. ఆయన సన్నిధి మనకు తోడుగుంటే శత్రు భీతి కూడా మనకి ఏముండదు. ఆ శత్రు విషయంలో కూడా ఆయనే చూసుకుంటారు. ఏమైనా సరే మన ముందు భవిష్యత్తు విషయంలో అన్నిటినీ ఆయనే చూసుకుంటారు. అయితే ఆయన సన్నిధి మనకు తోడుగా రావటం మనకి ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. కనుక మనం కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రభుని విధంగా ప్రార్థించడం మనకెంతైనా అవసరం. మోషే ప్రతిరోజు పొద్దున్నే లేవగానే అడిగేవాడు, మీ సన్నిధి మాకు తోడుగా రావాలయ్యా, దయచేసి మీ సన్నిధి మాకు తోడుగా రావాలయ్యా, మాకు మీరు కావాలయ్యా అడిగేవాడు. దేవుడు వారితో కూడా వెళుతూ ఉండేవాడు. మహిమ కార్యాలు వారు చూస్తూ ఉండేవాళ్ళు. మహిమ వారిని నడిపించేది. ఆ మహిమ ద్వారా దేవుడు వారు పోషించేవాడు, వారి అక్కర్లన్నీ తీర్చేవాడు, శత్రువీతిని తొలగించేవాడు, అద్భుతాలు చేసేవాడు. ఈ రోజున ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తే మనల్ని నడిపిస్తాడు, మన అక్కర్లన్నీ తీరుస్తాడు, మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తాడు, మన భయాలన్నీ దూరపరుస్తాడు, అన్ని రీతిలో మనకు ఆయన మేలు చేస్తాడు. కనుక ఆయన సన్నిధి కావాలని అడుగుదామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మా అందరికీ ఎంతో అవసరం తండ్రి. మీ సన్నిధి తోడు రావటం వల్ల మాకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీ సన్నిధి తోడుగా వచ్చునుగాక. మీ నెమ్మది, మీ సమాధానం ప్రతి కుటుంబంలో ఉండునుగాక. నిశ్చయంగా టి కృపను అనుగ్రహించి ఈ వాగ్దానం నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.